నమస్కారము వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో వైభవపేతంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు. ఉభయ దేవేరి సమేత మలయప స్వామికి వేడుకగా పెండ్లి ఘట్టాలు. తిరుమలలో టీటీడీ అధికారులతో ఈవో సమావేశం. పారిశుద్ధ్య పనుల్లో భాగస్వామ్యులవ్వాలని పిలుపు. సీతంపేట శ్రీ వెంకటేశ్వర ఆలయంలో మహా సంప్రోక్షణ క్రతువులు. యాగశాలలో శాస్త్రోక్తంగా వాస్తు హోమం. కీలపట్ల కోనేటి రాయస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవం. సింహవాహనంపై యోగ నిసింహునిగా స్వామివారి దర్శనం. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ అపురూప ఉత్సవాలలో 2వ రోజైన ఆదివారం సాయం సంధ్యా సమయాన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి పెండ్లి ఘట్టాలను వీక్షించి భక్తులు పులకితులయ్యారు. శ్రీ పద్మావతి పరిణయోత్సవాలలో భాగంగా వైశాఖ శుద్ధ దశమి నాడు అనగా ఆదివారం సాయంత్రం ధగధగాయమానంగా మెరిసిపోయే స్వర్ణాభరణాలు పూలమాలలతో అలంకార శోభితులైన శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై ఆసీనులవగా ఉభయ దేవేరులు పల్లకీపై కొలువుదీరారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకుని అత్యద్భుతంగా రూపుదిద్దుకున్న అష్టలక్ష్మి దశావతార పెళ్లి మండపంలో కొలువుదీరారు. భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో స్వర్ణకాంతులు వెరజిమ్మేలా ఏర్పాటు చేసిన అష్టలక్ష్మి దశావతార మండపంలో అర్చకులు నూతన వధూవరులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవం, పూలదండల మార్పిడి, పూబంతులాట, నూతన వస్త్ర సమర్పణ ఘట్టాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నంద నందన గోవింద నవనీత చోర గోవింద తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆస్థానం జరిపి వేదాలు, పురాణాలు, సంగీత రాగాలు, కవితలు, నృత్యాలను నివేదించారు. ఆపై చతుర్వేద పారాయణం, వసంత, కళ్యాణి, భూపాల, ఆనంద భైరవి, గాంధారి, మధ్యమావతి, నీలాంబరి రాగాలు, వివిధ తాళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువులను వైభవపేతంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామివారు బంగారు తిరుచిపై ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో 2వ రోజు పరిణయ ఘట్టం ముగిసింది. వేసవి రద్దీ దృష్ట్యా టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది భక్తుల సేవలో మమేకం కావాలని ఈవో ఏవి ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో ఆదివారం ఉదయం
టీటీడీలోని వివిధ విభాగాల సీనియర్ అధికారులతో సమావేశం, వేసవి ఏర్పాట్లు, సులభ కార్మికుల సమ్మె నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈవో ధర్మారెడ్డి చర్చించారు. ముఖ్యంగా పారిశుద్ధ నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులతో పాటు అన్ని విభాగాల సిబ్బంది పారిశుద్ధ నిర్వహణలో భాగస్వాములు కావాలని కోరారు. భక్తుల సేవే పరమావధిగా వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని సేవలు అందించాలని వివరించారు. అనంతరం టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డి, ఎస్వీబీసీ సీఈఓ వైవికే షణ్ముఖ్ కుమార్లు సీఆర్ఓ కార్యాలయం వద్ద పరిసరాలను స్వయంగా శుభ్రం చేశారు. అలాగే తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి లేపాక్షి కూడలి వద్ద, జేఈఓ సదా భార్గవి పీఎస్సీ 4 వద్ద, జేఈఓ వి వీరబ్రహ్మం వైకుంఠం 2, సివిఎండ్ఎస్ఓ డి నరసింహ కిషోర్ జీఎస్సీ టోల్గేట్ వద్ద పారిశుద్ధ పనులలో భాగస్వాములయ్యారు. వీరితో పాటు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది వివిధ ప్రాంతాల్లో పరిసరాలను శుభ్రపరచడంలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా ఈవో ఏవి ధర్మారెడ్డి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ నెల 22వ తేదీ సులభ ఏజెన్సీ ద్వారా పనిచేసేటువంటి పారిశుద్ధ కార్మికులందరూ కూడా మాకు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏమి చెప్పకుండా స్ట్రైక్ వెళ్ళారు. ఈ పారిశుద్ధ పనులన్నీ వదిలేసి తిరుమల నుంచి 1600 మంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం చాలా కష్టపడి తిరుపతి కార్పొరేషను, చిత్తూరు కార్పొరేషను, నెల్లూరు కార్పొరేషను, కడప కార్పొరేషను, సిమ్స్, బర్డు ఇత్యాది సంస్థల నుంచి కొంతమంది పారిశుద్ధ కార్యక్రమాలను సమీకరించుకొని గత 8 రోజులుగా నిద్రాహారం అని భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పారిశుద్ధ్య పనులు చేస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా ఈరోజు దాదాపు 8000 నుంచి 10000 ఉద్యోగులు, కార్పొరేషన్ ఉద్యోగులు అంతా కలిపి ప్రతిరోజు 600 నుంచి 700 మంది దాకా డ్యూటీస్ వేసి, అంటే డిప్యూటీ ఈఓ, ఏఈఓ, సూపరింటెండెంట్, సీనియర్ క్లర్కు, జూనియర్ క్లర్కు లాంటి వాళ్ళు, లెక్చరర్సు, టీచర్సు, హెడ్ మాస్టర్సు అంతా కూడా డ్యూటీలు వేశాం. అంతా కూడా ఈరోజు తిరుమల అంతా దాదాపు 800 మంది పనిచేస్తూ ఉన్నారు. ప్రతి నెలకు ఒకరొకరికి 2 నుంచి 3 సార్లు డ్యూటీ వేయడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ ఈఓతో సహా, జేఈఓలతో సహా అందరూ కూడా ఈరోజు పారిశుద్ధ కార్యక్రమాలు చేపడుతున్నాం. పారిశుద్ధ కార్యక్రమాన్ని అద్భుతంగా మేమే చేసి భక్తులకు అత్యంత మెరుగైన సేవలు అందించాలని చెప్పే ఉద్దేశంతో పారిశుద్ధ కార్యక్రమం, ఏదైతే సులభ కార్మికులు ఉన్నారో వాళ్ళు రాకపోయినా మేము ఖచ్చితంగా భక్తులకు సేవలు అందిస్తాం, మా పర్మనెంట్ ఎంప్లాయీసే అందిస్తామని చెప్పేసి నేను భక్తులకంతా కూడా తెలియజేస్తూ ఉన్నాను. భక్తులంతా కూడా మా కోఆపరేట్ చేయాలి. అదేవిధంగా శ్రీవారి సేవకులు కూడా ఈరోజు స్వచ్ఛందంగా దాదాపు 300 మంది వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి వచ్చారు. వాళ్ళు కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు మాతో పాటు. తిరుమల అంతా కూడా ఈరోజు దాదాపు 6 గంటల నుంచి 8 గంటల దాకా మా టీం అంతా పనిచేస్తుంది. 600 మంది, రేపు ఇంకొక టీం పనిచేస్తుంది. అలా ఈ 10000 మందిలో మేము ప్రతిరోజు 600 మంది డ్యూటీ చేసాం. అందరూ కూడా స్వచ్ఛందంగా స్వామివారి సేవకు అంకితమై పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి ఈరోజు ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. ఇది చేస్తూ కొత్త ఏజెన్సీస్, మేము 5 మంది ఏజెన్సీస్ని పిలిచాం. వాళ్ళందరికీ కూడా వర్క్ ఆర్డర్ ఇచ్చాం. వాళ్ళందరూ కూడా ఒక 24 to 48 అవర్స్లో ఆ 1600 మంది పారిశుద్ధ్య కార్మికులను, కొత్త వాళ్ళను వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి తీసుకొస్తున్నారు. వారితో పాటు మేము కూడా ఉండి ఈ నెల రోజులు వాళ్ళు ఇక్కడ ట్రైన్ అయ్యే వరకు మేము కూడా వాళ్ళతో పాటు ఉండి పరిశుద్ధ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించి భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా మేము తిరుమలలో స్వచ్ఛతను, తర్వాత పరిశుభ్రతను మేము కాపాడుకోగలమని చెప్పేసి కోరుకుంటూ, మాకు మీడియా కూడా, మీడియా ప్రతినిధులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ అందరూ కూడా మాతో పాటు వాళ్ళు కూడా పరిశుద్ధ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మీడియా మిత్రులకు, మీడియా హౌసెస్కు, మీడియా చైర్మన్స్కు, ఎండీస్కు, అందరికి కూడా సీఈఓస్కు నా కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ, భగవంతుని ఆశీస్సులతో భక్తులకు అత్యంత అద్భుతమైన సేవను అందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తామని చెప్పేసి నేను ప్రజలకంతా తెలియజేస్తున్నాను. ఈరోజు పారిశుద్ధ్య కార్యక్రమానికి కార్మికులు స్ట్రైక్ చేశారు కాబట్టి పర్మనెంట్ ఎంప్లాయీస్ మీరు నాకు సహకారం ఇవ్వాలి అని నేను పిలిపించినప్పుడు సేవాభావంతో, భగవంతుని పైన ఉన్నటువంటి భక్తిభావంతో, భక్తులే దేవుళ్ళు అనేటువంటి విశ్వాసంతో ఈరోజు అందరూ కూడా స్వచ్ఛందంగా సేవ చాలా సిన్సియర్గా చేస్తున్నారు. ఈ సిన్సియర్ సేవ నెల వరకు కొనసాగుతుంది. కొత్త కార్మికులకు ఈ పని అలవాటయ్యే వరకు మేము వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ
భక్తులకు సేవ అందిస్తానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. కీలపట్ల కోనేటి రాయుడు సింహవాహనంపై యోగ నృసింహునిగా అభయ ప్రదానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లాలోని కీలపట్ల కోనేటి రాయస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో ముందుగా శ్రీదేవి భుదవి సమేత కోనేటి రాయస్వామి వారికి స్నపన తిరుమంజనం చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై ఉత్సవాలను వేంచేపు చేసి కలస పూజ, పుణ్యాహవచనం, కలసారాధన జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. పసుపు, చందనం, తులసి మాలలతో స్వామి అమ్మవార్లను అలంకరించి ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మహామంగళహారతలు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే తగ నిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి అనంతరం సింహవాహన సేవ జరిగింది. అర్చకులు స్వర్ణాభరణాలు, పూలమాలలతో శ్రీ కోనేటి రాయస్వామి వారిని యోగ నిసింహునిగా అలంకరించి సింహవాహనంపై ఆశీనులం చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కీలపట్ల పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని యోగ నృసింహునిగా సింహవాహనంపై సేవించి కొబ్బరికాయ మొక్కలు చెల్లించుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో నూతనంగా నిర్మితమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ విగ్రహ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ క్రతువులు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ధర్మ ప్రచారాన్ని, శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసే సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఏజెన్సీ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మిస్తోంది. ఈ క్రమంలో అత్యద్భుతంగా నిర్మితమైన ఈ ఆలయంలో సంప్రోక్షణ క్రతువులను విశేషంగా నిర్వహిస్తున్నారు. సంప్రోక్షణ కార్యక్రమాలకు ఉపద్రష్టగా టీటీడీ వైఖాన సాగమ సలహాదారు నల్లూరి మోహన రంగాచార్యులు, కంకణ భట్టార్, శ్రీ శేషాచార్యులు వ్యవహరిస్తున్నారు. ఇక శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితుల ప్రధాన పర్యవేక్షణలు 25 మంది ఋత్విక్కులు వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. యాగశాలలో రత్నాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలువుదీర్చి అర్చకులు పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, వాస్తుహోమాలను నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. శ్రీ జ్వాలా నృసింహస్వామివారు శరభవాహన సేవలో శోభాయమానంగా దర్శనమిచ్చారు. ప్రసిద్ధ వైష్ణవ పుణ్యధామంగా కీర్తిగడించిన ఎగువ అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు నృసింహస్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో విశేషంగా అలంకరణ చేసి శరభవాహనంపై ఆశీనులం చేశారు. బాజా భజంతీలు, భక్తుల నామస్మరణల నడుమ స్వామివారు శరభవాహనంపై ఊరేగుతూ దివ్యంగా అనుగ్రహించారు. విశాఖ మహానగరం అసిలిమెట్టపై నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తులసి దళార్చన ఘనంగా జరిగింది. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామివారికి నిత్య షోడశోపచారాదులను వేడుకగా నిర్వహించారు. తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి సహస్రనామాలు, అష్టోత్తరాలను పఠనం చేస్తూ స్వామివారికి ప్రీతికరమైన తులసి దళార్చనను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై మూలమూర్తికి తులసి హారాలు, పూలమాలలతో విశేషంగా అలంకరణ చేసి నివేదన, మంత్రపుష్పం, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలువకొండలో నెలవైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో పల్లకీ ఉత్సవం జరిగింది. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు గర్భాలయంలోని స్వామివారి మంగళమూర్తికి దేవతార్చనలు జరిపి పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు చక్కటి అలంకరణ చేసి పల్లకీపై కొలువుదీర్చారు. బాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ ఆలయ ఆవరణలో స్వామివారు పల్లకీపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి మెట్టు మార్గం గోవిందుని దివ్యనామంతో పరవశించింది.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దివ్య దర్శనం కోసం భక్త కోటి ఎంతో భక్తిగా నడక మార్గంలో నడిచి వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. సాక్షాత్తు కలియుగ దైవం శ్రీనివాసుడు నడయాడిన పరమ పవిత్ర ఈ నడక మార్గంలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని గౌరవిస్తూ భక్త బృందం పాదయాత్రగా ఆదివారం శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి తిరుమలేశం దర్శనం చేసుకున్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాదయాత్రగా శ్రీవారి మెట్టు చేరుకున్నారు. అనంతరం మెట్టు మార్గంలో ప్రత్యేక పూజలు నిర్వహించి టెంకాయలు కొట్టి హారతులను వెలిగించి గోవిందుని నామాలను పఠిస్తూ తిరుమలకు పయనమయ్యారు. విశేషించి బాలభక్త బృందం ఈ పాదయాత్ర బృందంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలభక్తులు బాలాజీ సేవలో ఎంతో భక్తిగా పాల్గొని చూపరులలో భక్తి భావాన్ని రెట్టింపు చేశారు. ఈ సందర్భంగా దక్షిణ భారతదేశ గోవింద వాట్సాప్ గ్రూప్ అధ్యక్షులు మహంతి శ్రీనివాసరావు ఇతర భక్తులు ఎస్విబిసితో తమ మనోభావాలను పంచుకున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. సర్వే జనాం సుఖినో భవంతు అనే దివ్య సంకల్పంతో దక్షిణ భారతదేశంలో ఉండే శ్రీవారి గోవింద వాట్సాప్ గ్రూప్ సభ్యులందరూ కలిసి ఈరోజు 108 మంది బాలగోవిందులు మరియు 900 మంది శ్రీవారి భక్తులతో పాదయాత్ర ప్రారంభించాం. శ్రీవారి అనుగ్రహంతో అందరికీ దర్శన భాగ్యం కలగాలని మా తాలూకా సంకల్పం. ఈ శ్రీవారి మెట్టు సాక్షాత్ దేవదేవుడు నడియాడిన సోపాన మార్గంలో 352 మంది శ్రీవారి భక్తులు మొట్టమొదటిసారిగా ఈ పాదయాత్ర చేస్తున్నారు, అది కూడా స్వామివారి అనుగ్రహంతో. జై శ్రీమన్నారాయణ, గోవింద గోవింద, ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద, నా పేరు అనేష. నేను నా పరీక్ష పూర్తి చేసుకొని బాలగోవిందతో పాటు కొండ ఎక్కపోతున్నాను. మీరు కూడా రండి. గోవింద గోవింద. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఓం నమో వెంకటేశాయ. యుగ పురుషుడిని బిడ్డగా లాలించిన మాతృమూర్తి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఆశ్రయమిచ్చి ఆదరించిన అనురాగమూర్తి, శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాన్ని జరిపించిన తల్లి, కలియుగ ప్రత్యక్ష దైవానికి ఏ వేళ ఏమి నివేదించాలో పర్యవేక్షించే స్త్రీమూర్తి, శ్రీనివాస సార్వభౌముని నిరంతరం వీక్షిస్తూ తిరుపతికి సమీపంలో పేరూరు బండపై కొలువైన శ్రీ వకుళమాత, శ్రీ వకుళమాత ఆలయాన్ని టిటిడి ఎంతో సుందరంగా పునర్నిర్మించి మహాసంప్రోక్షణ క్రతువును నిర్వహించింది. ఆనంద నిలయం తరహాలో పసిడి కాంతులతో ప్రకాశిస్తోన్న శ్రీ వకుళమాత ఆలయం పురాణ ప్రాభవానికి, చారిత్రక వైభవానికి దర్పణంగా నిలుస్తోంది. పేరూరు బండ శ్రీ వకుళమాత ఆలయాన్ని తప్పక దర్శించండి, తరించండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వకుళమాత అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి రథోత్సవం కనుల పండుగ జరిగింది. అర్చకులు అమ్మవారికి సర్వాభరణాలు సుగంధ పుష్పమాలలతో అలంకరణ చేసి చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చారు. మహిళల కోలాట ప్రదర్శనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో అమ్మవారి రథోత్సవం రమణీయంగా సాగింది. నల్గొండ జిల్లా పానగల్లులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఎదుర్కోల ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అర్చకులు శ్రీదేవి భూదేవి అమ్మవార్లను సుందరంగా అలంకరించి ఓ పల్లకీపై కొలువు తీర్చారు. మరో పల్లకీపై స్వామివారిని వేంచెపు చేసి ఆచార్యుల ఆధ్వర్యంలో ఎదుర్కోల ఉత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు.
అనంతరం స్వామివారి మూలమూర్తికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పల్లకీ ఉత్సవం జరిగింది. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా పుష్పశోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు పల్లకీపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో పల్లకీ సేవను వేడుకగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను సహస్ర దీపాలంకరణ మండపంలోని ఊయలలో వెంచేపు చేశారు. సహస్ర దీపకాంతుల్లో ఊయలలూగుతూ స్వామి అమ్మవార్లు భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. రంగారెడ్డి జిల్లా కొత్తపేట రామకృష్ణాపురంలో కొలువైన శ్రీ అష్టలక్ష్మి దేవాలయ సప్త వింశతి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని రత్నాభరణాలు వర్ణశోభిత పూలమాలలతో అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ ఉత్సవం వేడుకగా సాగింది. అనంతరం స్వామివారి గరుడోత్సవం నిర్వహించారు. ఆభరణ పుష్పశోభితంగా గరుడ వాహనంపై ఆసీనులైన స్వామివారు భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ ఆవరణలో ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. భక్తుల కల్పతరువు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలను కన్నుల పండుగ నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. కడపలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా భక్తులు పవిత్ర ద్రవ్యాలను నింపుకున్న కలశాలను చక్కగా అలంకరించుకుని నగరంలోని శ్రీ పాండురంగ ఆలయం నుండి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీ వాసవిదేవి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు అమ్మవారికి కలశాల్లోని ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. వివిధ ఆభరణాలు పూలమాలలతో శోభాయమానంగా అమ్మవారికి అలంకరణ చేసి నివేదన మహామంగళహారతులు సమర్పించారు. నంద్యాలలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారు విశేష అలంకరణలో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారికి నిత్య ఉపచారాలను నిర్వహించిన అర్చకులు పట్టు పీతాంబరాలు రత్నాభరణాలతో విశేషంగా అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఆలయ ఆవరణలో కొలువుదీరిన అమ్మవారి ఉత్సవమూర్తికి క్షీరాభిషేకాన్ని జరుపుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నల్గొండలో నెలవైన శ్రీ వాసవిదేవి ఆలయం సువాసినీల కుంకుమ అర్చనలతో శోభిల్లింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న అమ్మవారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాలమే నిత్య ఆరాధనలు నిర్వహించారు. ఆ తరువాత అమ్మవారికి ముత్యాల హారాలు స్వర్ణాభరణాలు పట్టు వస్త్రాలు పూలమాలలతో అలంకరణలు చేశారు. మహిళలు అర్చకుల సూచనలతో సహస్రనామాల పఠనయుక్తంగా అమ్మవారికి కుంకుమార్చనలు జరుపుకుని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం భాగ్యనగర్లో నెలవైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిదేవి ఆలయంలో జయంతి ఉత్సవాలు కనుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి సర్వాభరణాలు పట్టు వస్త్రాలు పూలమాలలతో అలంకరించి నివేదనలు అందజేశారు. భక్తులు అమ్మవారి ముందు ప్రణమిల్లి అష్టోత్తర శతనామావళిని పారాయణం చేసి అమ్మవారి సేవలో తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.